नमस्ते वेलकम टू टीवी 45 కేరళ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది సెక్యువల్ గా రెచ్చగొట్టే డ్రెస్సులు ధరించినప్పుడు మహిళలకు ఎలాంటి రక్షణ లభించదు అని కేరళలోని సెషన్స్ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న డెబ్బై నాలుగేళ్ల సోషల్ యాక్టివిటీస్ చంద్రన్ కు బెయిల్ మంజూరు చేస్తూ కోచికోట్ సెషన్స్ కోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి మరోవైపు భార్యను మరో మహిళతో పోల్చుతూ వారిలా ఉండాలని ఆమెపై భర్త ఒత్తిడి చేయడం మానసిక క్రూరత్వం కిందకు వస్తుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది నిందితుడి బెయిల్ దరఖాస్తు తో పాటు కొన్ని ఫోటోలు కూడా కోర్టుకు సమర్పించారు ఆ ఫోటోల ప్రకారం ఫిర్యాదు చేసిన మహిళా సెక్యువల్ గా రెచ్చగొట్టే దుస్తులు ధరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది అందువల్ల నిందితుడికి భారత శిక్షా స్మృతి సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ వర్తించదని పేర్కొంది ఫిర్యాదు చేయాలంటే మహిళాగారు మర్యాదలకు భంగం కలిగిందనేందుకు తగిన ఆధారాలు ఉండాలని సూచించింది సివిల్ చంద్రన్ అనే డెబ్బై నాలుగేళ్ల కార్యకర్త ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది ఈ సందర్భంగా నిందితుడి వయసును ప్రస్తావించింది ఒకవేళ శారీరక సంబంధం ఉందని అంగీకరించిన డెబ్బై నాలుగేళ్ల వికలాంగ వృద్ధుడు బలవంతం చేశాడంటే నమ్మసక్యంగా లేదని స్పష్టం చేసింది కోజికోడ్ సెషన్స్ కోర్టులో నడిచిన ఈ కేసు రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఎనిమిదిన జరిగింది ఈ కేసు ప్రకారం ఫిర్యాదుదారు మరికొంతమంది నంది బీచ్లో క్యాంప్ చేశారు నిందితుడైన చంద్రన్ ఆ మహిళ చేతులు పట్టుకుని బలవంతంగా ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడని ఉంది ఆ తర్వాత ఆమెను తన తొడపై కూర్చోమన్నాడు ఆమెను లైంగికంగా లోబరుచుకునే ప్రయత్నం చేశాడు కోహిలండి పోలీసులు ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ క్లాస్ టూ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫిఫ్టీ త్రీ ప్రకారం కేసు నమోదు చేశారు అయితే ఈ కేసులో తనకు బెయిల్ ఇప్పించాలని నిందితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు ఈ బెయిల్ అభ్యర్థనను బాధితురాలి తరపున వాదనలు వినిపిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యతిరేకించారు గతంలోనూ నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని న్యాయస్థానం ముందు ప్రస్తావించారు నిందితుడిపై మరో లైంగిక వేధింపుల కేసు కొనసాగుతోంది ఓ దళిత మహిళపై వేధింపులు కేత్నించిన కేసులో అతడికి ఇటీవలే బెయిల్ లభించింది అయితే తాజా కేసులోనూ చంద్రన్కు బెయిల్ లభించడం గమనార్హం